ప్రెస్ మిత్రులందరికీ నమస్తే. ఈరోజు పొద్దున పొద్దున అంటే సుమారుగా 3 గంటలకి ఉదయానికి మా విజయవాయం నాయకుడు, అదే కాకుండా మేము రీసెంట్గా చేసినటువంటి ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్, ఏదైతే ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషనే కానివ్వండి, ఇప్పుడు జరిగే స్పోర్ట్స్ ఉత్సవ్, టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవ్లో కూడా ముందుండి అగ్రగామిగా నడిపించేటువంటి శివ పాక గారు, ఒక బీసీ బిడ్డ, వాళ్ళింటికి మధ్యరాత్రి 3 గంటలకు పోలీసులు అల్వాల్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళని హరాస్ చేయడం జరిగింది. 3 గంటలకు నిద్ర లేపి ఈయన ఏదో చాలా పెద్ద క్రైమ్ చేసినట్టు, తర్వాత దాని డీటెయిల్స్కి వెళ్తే యాజ్ యూజువల్ మైనంపల్లి హనుమంతరావు గారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఎమ్మెల్యే, ఎటువంటి టాక్టిక్స్ అయితే వాడతాడో, కొంతమంది పోలీసులను, కొంతమందికి బిస్కెట్ చేసి వాళ్ళతోని ఏ కేసులు అంటే ఆ కేసులు పెట్టించేటువంటి క్యారెక్టర్, ఎందుకంటే ఒక లీడర్కి కావాల్సింది కమిట్మెంట్, కరేజ్. కానీ మైనంపల్లి హనుమంతరావు ఎక్కడేం డెలివర్ చేయలేడు. డెవలప్మెంట్ అంటే చాలా దూరం, ఒకటే తెలుసు, ఫేక్ కేసెస్ పెట్టాలి, ఫేక్ ప్రామిసెస్ చేయాలి. అటువంటి ఫేక్ లీడర్ మేము చేసేటువంటి చిన్నపాటి కార్యక్రమాలకు, ఓకే, దాని ద్వారా పబ్లిక్లో మంచి రెస్పాన్స్ వస్తుందేమో, దానికే భయపడిపోయి మాతోని ఈ కార్యక్రమాలలో ముందుండి నడిపించేటువంటి శివపాక గారే కానివ్వండి, అనిల్ సింగ్ గారు, ఎస్సీ మోర్చా నాయకులు, వాళ్ళ కజిన్ ఇంట్లో ఉంటే, వాళ్ళ ఇంట్లో కూడా లేరు, వాళ్ళ తమ్ముడింట్లో ఆయన ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ వాళ్ళ నేరడ్మెట్ పోలీస్ స్టేషన్, అంటే 2 పోలీస్ స్టేషన్స్ ఏవైతే హనుమంతరావు జ్యూరిస్డిక్షన్లో ఉంటాయో ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ వాళ్ళని పంపించి ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఇద్దరి మీద పెట్టారు. శివ మీద పెట్టిన కేసు చాలా హాస్యపదంగా ఉందంటే దానికి మించి అనిల్ సింగ్ గారి మీద పెట్టినట్టు. అనిల్ సింగ్ గారే ఒక దళిత బిడ్డ, వాల్మీకి సమాజానికి చెందినటువంటి నాయకుడు, వాల్మీకి సమాజంలో ఎంతో చురుగ్గా పాల్గొని వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తూ చాలా సంవత్సరాల నుంచి కొట్లాడేటువంటి నేత. ఆయన మీద ఒక ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అంటే వీళ్ళ మూర్ఖత్వమా అరగెన్సా అర్థమవుతలేదు ఇక్కడ, లేకుండా మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి అరగెన్స్ అనుకుంటా. ఇది చాలా ఎవిడెంట్గా ఉంది, ఎప్పటి నుంచి అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగాయో అప్పటి నుంచి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఎమ్మెల్యే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మైనంపల్లి హనుమంతరావు ఒక ఇన్సెక్యూరిటీలో ఉన్నాడు. చిన్న చిన్న కార్యక్రమాలకు బీజేపీ అతి సామాన్య కార్యకర్త అయినటువంటి మాలాంటి వాళ్ళు చేసే చిన్న చిన్న కార్యక్రమాలకు ప్యాంటు తడుపుకుంటుంది. ఇక రానున్న రోజుల్లో ఇదే ఆయన ఫేర్వెల్ కాబట్టి ఏదో ఈ టాక్టిక్స్ ఉపయోగిస్తే మళ్ళీ భయపెట్టవచ్చు, నేను ఒక మాజీ రౌడీ షీటర్ని, ఎందుకంటే హనుమంతరావు చెప్పుకునేటువంటి పెద్ద డెవలప్మెంట్స్ ఏం చేయలే, ఒకటి అబద్ధాలు ఆడడు, ఫేక్నెస్ తప్ప. ఒకటే లాస్ట్ వెపన్ ఏంటంటే రౌడీజం, పోలీస్ వాళ్ళతో ఫేక్ కేసెస్ పెట్టడం. సో మళ్ళీ అదే రిపీటేటివ్గా చేసే పనిలో ఉన్నాడు. దానికి ఎవరం భయపడము, ఓకేనా, లీగల్గా ఫైట్ చేస్తాం, జైలు ఓనికి భయపడం, ఉద్యమాల నుంచి పుట్టాం, తెలంగాణ ఉద్యమంలో ఉండే అతను ఒక అవకాశవాది. తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు ఆ రోజు కేసీఆర్ని తిట్టి తర్వాత ఎన్ని పార్టీలు ఓవర్ నైట్ మారిండు, ఒకటే రోజుల ఈరోజు వరకు రికార్డ్, 24 అవర్స్లో పార్టీలు మారినటువంటి వ్యక్తి, అంటే ఒక కమేలియన్ కన్నా ఉసిరలి కన్నా క్విక్గా రంగులు మారినటువంటి వ్యక్తి హనుమంతరావు. అటువంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తి చేసే ఈ నాటకాలకు, ఈ దౌర్జన్యాలకు ఓడు భయపడడు, నువ్వు జైలు లేస్తావా, ఈరోజు పొద్దున ఓడు ఇంకొకటి ఓడో నాకు కూడా అంటున్నారు, రే నీ మీద కూడా పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అంటే, సరే మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, నీ ఇర్రెగ్యులారిటీస్, నీ కబ్జాలు, ప్రజల మీద చేసే అరాచకాలు చేస్తున్నందుకు ఎక్స్పోజ్ చేస్తే పీడీ యాక్ట్ కాదు, షీట్ కాదు, ఎన్కౌంటర్ చేసినా భయపడేది లేదు, ఇంకా ముందుకు అదే స్పీడ్తో వెళ్తాం, ఇంకా మా స్పీడ్ పెంచుకొని పోతాం.
అనిల్ సింగే కాదు, శివ కాదు, ఇక్కడ ఉన్న మధుసూదన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న ఏ నాయకుల మీద చిన్న కేసు పెట్టినా దీనికి 10 times దీనికి 10 times రియాక్షన్ ఉంటుంది. రానున్న ఎలక్షన్ చాలా పెద్ద సమరభేరి. మొత్తం తెలంగాణలో ఇక్కడ జరిగేటువంటి ఎలక్షన్స్ ఎక్కడ జరిగాయి, హనుమంతరావు ఇంకా వాళ్ళ చెంచాలకు ఎవరికైనా ఫోన్ చేసి మా కార్యకర్తలకు వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేసి మీ కొడుకు నీళ్ళ తొందిరగొద్దు వాళ్ళ తొందిరగొద్దు అరే దమ్ముంటే సీదారా సీదా కొట్లాడు, మేము మంచి పనులు చేస్తుంటే నువ్వు ఇంకా మంచి పనులు చేయి, మేము స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తే మేము 5 sporting గేమ్స్ పెడితే నువ్వు 10 పెట్టు, మేము ఎంతోమందికి హెల్ప్ చేస్తే మేము దానికన్నా డబుల్ టైం, ఎక్కడ నీ కాంపిటేటివ్ స్పిరిట్ చూపి, కానీ చిల్లర లేఖలు ఈ చిల్లర దందాలు అన్నీ బంద్ చేసుకో. ఎస్, అయితే శివ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 323 506 పెట్టారు, 504 506 కూడా పెట్టారు. అయితే శివ మీద ఏం కేసు పెట్టారంటే పాక శివ గారు మా బీజేపీ నాయకుడు బీసీ బిడ్డ, ఆయన ర్యాపిడోలో ట్రావెల్ చేస్తుంటే ఒక 2 months ముందు ఒక ర్యాపిడో నడిపించే తోనితో దోస్తీ అయిందంట. ఈ క్రమంలో వాంతో ఒక 2 సార్లు కలిసిందట, కలిసి వానికి 20,000 శివ ఇచ్చిందట. అయితే ఎగ్జాక్ట్లీ నిన్ననే వాన్ కలిసి వాన్ పైసలు అడగనికి పోతే వాడు పైసలు ఇవ్వాలంటే శివ కొట్టినట, కొట్టి వాన్ కులం మీద వాన్ దూషించిందని చెప్తుంది. ఇది ఎంత క్లియర్గా కనిపిస్తుంది, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు అది. ఓకేనా, ఇది ఒకవేళ హనుమంతరావు స్క్రిప్టో వాళ్ళ కూతురా కొడుకో ఎవరు ఉన్నారు కదా వాళ్ళ స్క్రిప్టో తెలియదు, ఒకవేళ వాళ్ళ స్క్రిప్ట్ అయితే మేము సినిమాలకు కూడా రెఫరెన్స్ ఇస్తాం, అంటే వాళ్ళకు కూడా కాంటాక్ట్స్ ఉంటాయి, ఇలాంటి స్క్రిప్ట్స్ రాసుకుంటే బి గ్రేడ్ మూవీస్ తీసుకుంటే వెళ్ళొచ్చు వాళ్ళ ముందు లైఫ్లో. అనిల్ సింగ్ గారి మీద ఇంకొక స్టోరీ. అనిల్ సింగ్ గారు అంటే ఓరో టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఎస్ యాక్టివిటీలో జరుగుతుంటే హనుమంతరావు క్లియర్ అనుచరుడు, అయితే అతను ఒక డాక్యుమెంట్ రైటర్ అంటే అతని దగ్గరికి వెళ్ళి ఒక ఫేక్ డాక్యుమెంట్ సెకండ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయమని నేను అడిగినట, అతను చేయకుండా నేను బెదిరించి మళ్ళీ కులం మీద దూషించినట. ఓకేనా, ఇటువంటి ఇల్లాజికల్ ఓకేనా అంటే కొడిది మాకు అంటారు కదా, అటువంటి స్ట్రాటజీస్ వేసుకుంటా పోతే నువ్వు ఎటు పోవు. ఇప్పటికీ టైం ఉంది, మార్పు తెచ్చుకో, వచ్చి మా నాయకులకు సారీ చెప్పు. ఓకేనా, కాల్ముక్కి అవసరమైతే లేదు, మేము పెద్ద మనసు చేసుకుంటాం. ఓకే, చేస్తే నేను క్షమించుతాం, అట్లీస్ట్ రేపు ఎలక్షన్స్లో కొంచెం మసి చూపిస్తాం. డెఫినెట్లీ తప్పుడు కేసుల మీద పెట్టిన వాళ్ళ మీద ఫైట్ చేస్తాం, పెట్టించిన వాళ్ళ మీద ఫైట్ చేస్తాం. మళ్ళీ ఎవరైతే పోలీస్ అథారిటీస్ ఎవరన్నా సిస్టమ్స్ ప్రోటోకాల్స్ లా ఫాలో గారు వాళ్ళని కూడా స్పేర్ చేయం. హార్డ్లీ 5 monthsే పోలీస్ అథారిటీస్ కూడా చెప్పేది అందే ఉట్టి 5 నెలలు మిలిగింది, మీరు ఉట్టిగా వీలే ట్రాప్లో పడి మీ కెరియర్స్ ఉన్నాయి, మీ కెరియర్స్ ఖరాబ్ చేసుకోకండి, ఖతం చేసుకోకండి, ఎందుకంటే మేము మర్చిపోయేటోళ్ళం కాదు, వదిలిపెట్టేటోళ్ళం కాదు. ఇదే కాకుండా మల్కాజ్గిరి ఇంకా కంటోన్మెంట్ వాళ్ళ కోసం ఈ సర్వీస్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నందుకు వీళ్ళు జర ఎక్కువ బాధపడుతున్నట్టున్నారు. హనుమంతరావు గారు ఇంకా వాళ్ళ కూతురు కొడుకోవరు ఉన్నారు వాళ్ళు, అందుకని మేము మెదక్లో కూడా యాక్టివిటీస్ చేయబోతున్నాం. ఓకేనా, చాలా జల్దీ సేమ్ యాక్టివిటీస్ అక్కడ కూడా పెడతాం. సో అక్కడ పెడితే ఇంకెక్కడ